ప్రశాంతి ప్రశాంతి, ఆణి అంటే ఏంటో తెలుసా? మేకు. అలాంటి మేకులాంటి సూదిగా ఉండే ఇసుకరేణువు సముద్రపు నీటిలో వెళ్లే ముత్యపు చిప్ప శరీరంలోకి గుచ్చుకుంటుంది. అది తన శరీరంలోకి చేరి బాధిస్తుంటే ఆ ఇసుక రేణువును బయటికి గెంటేయాలని ప్రయత్నం చేస్తుందా ముత్యపు చిప్ప. కానీ ఆ ఇసుక రేణువు దాని శరీరంలోనే ఉండిపోతుంది. అది క్రమేపీ ఒక అమూల్యమైన ముత్యంగా తయారవుతుంది. అదే ఆణి ముత్యం. నీ జీవితంలోనూ అదే జరిగింది. ప్రశాంతి, మన మురళి ఒక ఆణిముత్యం. వాడి జన్మ రహస్యాన్ని ఎప్పుడూ బయటపెట్టకు. వాడికి అమ్మగా నీ తీయని ప్రేమను పంచిపెట్టు. నాకు మాట ఇవ్వ ప్రశాంతి. నాన్నగారు, నాన్నగారు, అమ్మా ఎక్కడి నుంచో రమ్మని పిలుపు వినిపిస్తోంది. కొంచెం తులసి నీళ్ళు నా నోట్లో వేస్తావా బాబు? ఇంకా రాలేదమ్మా, మనుషుల్ని పంపించాను, వస్తాడు. వస్తాడా? నా ప్రాణం కూడా పోయాక వస్తాడేమో. పాప మురళి, thank you.
అమ్మా ఊరుకోమా అమ్మా ఊరుకోమా బాబు ఇప్పటికే ఆలస్యమైపోయింది జరగాల్సి చూడు అమ్మా